శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ గురుభ్యో నమః హరిప్రియ భక్తి టీవీ వీక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు ముందుగా కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు మనకి అనేక అనేక పండుగలు వస్తాయి పర్వదినాలు వస్తాయి ఇది మనం భగవంతుడు చేసేటటువంటి సేవ కాబట్టి ఇది పర్వదినంగా పెద్దలు దీన్ని సూచించారు కృష్ణాష్టమి అంటే రోహిణి నక్షత్రంతో కూడుకొని అష్టమి తిది ఉంటే దాన్ని మనం కృష్ణాష్టమిగా పరిగణలోకి తీసుకుంటాము ఎప్పుడండి అంటే శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిది రోహిణి నక్షత్రం అర్ధరాత్రి సమయానికి ఉండాలి అని చెప్తారు ఆ సమయాన్ని ఆ రోజునే మనం కృష్ణాష్టమిగా పరిగణలోకి తీసుకుంటాం కానీ ప్రతిదానికి కూడా మనకి తిది ద్వయం రావటం జరుగుతోంది ఆ తిది ద్వయం వచ్చినప్పుడు మనందరికీ కూడా చిన్న సందేహం కలుగుతోంది ఏమండి ఈ రోజు చేసుకోవాలా ఆ రోజు చేసుకోవాలా మరి కొద్దిగా అష్టమి తిది నిన్న ఉంది కొద్దిగా ఈ రోజు కొద్దిగా ఉంది ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి సందేహం కలుగుతోంది అంటే అందుకనే స్మార్తులకు ఒక రోజు చెప్పారు వైష్ణవులకు ఒక రోజు చెప్పారు అంటే రోజు మొత్తంలో ఎక్కువ సమయం ఉండేటటువంటి తిది ఏదైతే ఉందో అది స్మార్తులకు చెప్పబడింది ఆ మిగులు ఉంది కదా ఆ మిగుల్ని వైష్ణవులకి చెప్పబడింది అనమాట అందుకనే దీన్ని స్మార్త కృష్ణాష్టమి అని వైష్ణవ కృష్ణాష్టమి అని అంతల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఇదే మనందరం ఒకటే భగవంతుడు ఒక్కడే మనందరం కూడా ఒక్కళ్ళమే ఒకటే కానీ ఈ చిన్న చిన్న మార్పుల వల్ల మనకి ఒక చిన్న సందేహం ఆ సందేహం కాస్త మన అలా 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 తొలుస్తూ ఉంటుంది అనమాట ఇంకా కృష్ణాష్టమి రోజున ఏం చేసుకోవాలి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాము దీన్ని జ్యోతిషపరంగా మన శ్రీలక్ష్మి గారు ఏం చెప్తారో చూద్దాం మహాగణాధిపతే నమః హరిప్రియ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్టు అందరికీ కూడా మొదట కృష్ణాష్టమి శుభాకాంక్షలు మనకి జ్యోతిష ప్రకారం అని కానీ చూసుకుంటే ప్రతిరోజు కూడా మనం భగవంతుడి దగ్గర పూజ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం కేశనామాలు చెప్పుకున్న తర్వాత మనం ముందర ఆ రోజు తిది వారం నక్షత్రం యోగకరణాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఇది సహజంగా ప్రతి వాళ్ళు నిత్య పూజ చేసుకునే విధానంలో జరిగే పద్ధతే ఇది అయితే ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు ఒక రోజు పాడ్యం వస్తుంది తదనంతరం పాడ్యం అనంతరం విధియ చెప్పుకోవడం అనేది జరుగుతుంది తిది ద్వయాలు అనేవి సహజంగా వచ్చేవే ఎందుకంటే మనకి ప్రతి అంటే మనకి అధిక మాసాలు కూడా మనకి లెక్కలోకి రావడం వాటి చాంద్రమాన ప్రకారం మన సూర్యమాన ప్రకారం లెక్కలు వేసుకుంటే వాటి రోజుల్లో తగులు మిగులు అంటే చంద్రుడి యొక్క గమనం ప్రకారం ఇవన్నీ ఎలా వస్తాయో ఈ తిథుల్లో కూడా తేడాలు రావడం అనేది అదే జరుగుతుంది ఒకరోజు మూడింటికి వెళ్ళిపోతే మన్నాడు మూడింటికే వెళ్తుందనే లేదు పాడ్యమి తర్వాత కూడా మనకి నాలుగింటి వరకు ఉండొచ్చు లేకపోతే ఒంటిగంటతో అయిపోవచ్చు మనకి ఇలా హెచ్చు తెగులు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడికి ఏ తేడా ఏమీ లేదు వాళ్ళ పుష్పం పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు పెట్టకపోయినా స్వీకరిస్తాడు అందుకనే మనకు పెద్దలు ఏం చెప్తారంటే మనకి మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడి దగ్గర సమర్పించు నువ్వు ఏమి ఇవ్వక్కల అక్కడ రాసులు రాసులు తీసుకొచ్చి పొయ్యక్కర్లేదని పెద్దవాళ్ళు చెప్పేది కూడా అదే అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ తిది ద్వయాలు వచ్చినప్పుడు ఒక రకమైన యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవాలి అందులో ఈ మాధ్యమాలు బాగా పెరిగిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఏది ఏ రోజు ఏమిటి అని చెప్పి అందులో మనం చూసుకుంటే కృష్ణాష్టమి అంటే మనకి అవతరించినప్పుడు అంటే కృష్ణుడు అవతరించాడు అవతరించడం అంటే ఏమిటి మనకి పెద్దవాడు చెప్పినట్టు అంటే నేను కూడా ఇది విన్నదే మనకి కోటేశ్వరరావు గారు అలాంటి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినేది అవతారం అంటే తార అంటే మనకి ఆయన పైనుంచి మనకి కిందకి భూమి మీదకి అవతరించాడు నక్షత్ర మండలం నుంచి భూమి మీదకి అవతరించాడు ఎందుకు వచ్చింది అంటే ఈ అర్ధరాత్రి ఎందుకు అవతరించాడు అంటే అర్ధరాత్రి చిమ్మ చీకటిగా ఉంటుంది కాబట్టి మన అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే మార్గాన్ని చూపించడానికి భగవంతుడు అవతరించడం అనేది జరుగుతుంది అందులో కృష్ణాష్టమి అనేటప్పటికీ అందరికీ ఒక రకంగా చాలా ఆనందం వేస్తుంది చూడండి పెద్దయ్యాక కృష్ణుడి యొక్క మహిమలు ఎవరు పెద్ద ఆయన యొక్క మహిమలు ఏవో పెద్దగా గుర్తుపెట్టుకోవాలంటే ఏదో ఒక పురాణం చదివినట్టు చదువుతారు కానీ కృష్ణుడు బుద్ధి కృష్ణుడు అనేటప్పటికీ ఆ మనసు ఆ పాదాడే కృష్ణుడే గుర్తుకొస్తాడు అవతారంలో మనకి దశావతారాల్లో కృష్ణావతారమే మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బౌద్ధ కలికి అనే దశావతారాల్లో కృష్ణావతారమే కానీ మనకి రామావతారం అనగానే రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా మనకి ఆజానుబాహుడుగా కనపడతాడు కానీ కృష్ణుడు అలా కనపడడు మనకి పారాడేటటువంటి కృష్ణుడుగా కనపడతాడు అందుకనే మన ఇళ్లలో కూడా చూడండి వాకి
పాకెట్లలో కృష్ణుడు మన ఇంటికి వస్తున్నట్టుగా చిన్న చిన్న పాదాల మన ఇంట పసిపిల్లలు ఉంటే వాళ్ళ పాదాలని ఇట్లా నావులో పెట్టి పెడతారు. అవి కాస్త పిల్లలు పెద్ద పిల్లలైతే గనక చిన్న చిన్న పాదాలని వేసుకోవడంలో ఉన్న ఆంతర్యం కూడా ఇదే. కృష్ణాష్టమి అంటే వేడుకతో చేసుకునేటటువంటి ఒక ఆనందంతో చేసుకునే పండుగ. అంటే మన ఇంట్లోనే పుట్టాడు, మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా కృష్ణుడికి అవత మనం ఇంట్లో చిన్న పిల్లలు మనవలు గాని కొడుకులు గాని ఉంటే వాళ్ళకి కృష్ణుడి యొక్క వేషం కూడా మనం వేడుకలుగా వేయడం, ఆడ పిల్లలు వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ కృష్ణ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఏదో ఇప్పుడు వచ్చే న్యూస్ వాటిలో మాధ్యమాల్లో ఏదో శ్రీకృష్ణ లీలలు రాసలీలలు వేస్తారే, అది అసలు అది శుద్ధ తప్పు. ఆయన యొక్క తత్వం తెలుసుకోవాలంటే నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటేనే ఆ కృష్ణ తత్వాన్ని తెలుసుకోవడం అనేది. అర్ధరాత్రి పూట అని మీరు అన్నారు చూసారా, అర్ధరాత్రికినో ఆయన చూడండి, ఆయన తినేటటువంటి వెన్న తెల్లటి వెన్న అవును నల్లటి కుండ అంతే, అదే కృష్ణ తత్వానికి ప్రతీక. ప్రతీక ఆయన అర్ధరాత్రి అవతరించడం ఒకటైతే ఇంకా రెండోది ఆయన తినేటటువంటి వెన్న కూడా కృష్ణ తత్వానికి ప్రతీక. ఆ తత్వాన్నే మనం అందుకే నైవేద్యం కూడా వెన్న పెట్టమని చెప్తారు. వెన్న పెరుగు తర్వాత పాలు మీగడ ఈ కాలంలో ముఖ్యంగా వచ్చేటటువంటి నేరేడు పళ్ళను కూడా పెట్టమంటాడు. తర్వాత కుచేలుడికి అటుకులు బెల్లం చిటికడు అదే అంటారే చిటికడు బెల్లమును గుప్పెడు అటుకులు వేసి పెట్టమని చెప్తారు కదా, అలాగా ఇవన్నీ కూడా అందులో ఇవన్నీ పెట్టిన తర్వాత పైన ఒక్క తులసి దళాన్ని నైవేద్యాన్ని అంతా అక్కడ మనం వెన్న పెట్టినవ్వండి అన్ని పెట్టినా కూడా ఒక్క తులసి దళాన్ని ఆ మన నైవేద్యం పెట్టే దాని మీద వేస్తే కృష్ణుడికి ఎంతో ప్రీతి చెందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం అనుకునే మనం ఇప్పుడు చర్చలోకి వచ్చిన అంశము కృష్ణాష్టమి ఎప్పుడు మామూలుగా మనకి ఆరా ఏడ మనకి పంచాంగం ప్రకారంగా కానీ చూస్తే అంటే మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం కానీ చూస్తే మనకి అర్ధరాత్రి ఏదైతే తిది ఉందో అష్టమి రోజు అదే తిది రోజు మనకి కృష్ణాష్టమి. అంటే మనకి ఆరో తారీఖు ఎవరికి స్మార్తులకి ఆరో తారీఖు, ఏడో తారీఖు వచ్చేటప్పటికి ఇందాక లక్ష్మీ గారు చెప్పిన వైష్ణవులు కావచ్చు ఇస్కాన్ టెంపుల్ మామూలుగా వీళ్ళందరూ ప్రధానంగా చేసుకునే వాళ్ళందరూ మధ్వ ఆచారం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా మిగులు ఆచారము స్మార్తులకంతా కూడా తగులు ఆచారము అంటే పూర్తిగా ఉన్నటువంటిది మనకి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆరో తారీఖున వీళ్ళు ఏడో తారీఖున వాళ్ళు అంటే మనలో మనకి తేడా తప్ప గాని భగవంతుడు ఎప్పుడు చేసినా కూడా ఆయన స్వీకరించడం అనేది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు 20 రోజులు చేసినా కూడా లేదు కృష్ణం వందే జగత్కు అదే. అలాగే మనకి ఈ అవతారాలన్నీ కూడా చెప్పేవదే ఇక్కడి నుంచి 6 నెలలు చూస్తే మళ్ళీ మనకి శివరాత్రి కూడా చెప్పుకుంటాం. ఇక్కడ నుంచి మనకి లెక్క వేస్తే 6 నెలలకి శివరాత్రి మనకి మహాశివరాత్రి మనకి చెప్పుకుంటాం. అర్ధరాత్రి చేసుకునేటటువంటి పండుగల్లో కూడా విశేషంగా ఉండే మనకి చతుర్థి మనకి అందుకనే తిథుల్లో కూడా మనం పర్టికులర్ గా చూసుకోవాల్సిందే అర్ధరాత్రి అంటే సాయంకాలం 7-8 దాటిన తర్వాత చతుర్దశి ఏ రోజు ఉందో అంటే కృష్ణపక్ష చతుర్దశి ఏ రోజు అయితే ఉందో ఆ రోజుని మహాశివరాత్రిగా మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయాలు అంతేగాని దీన్ని ఏదో చిన్న చిన్న విషయాల్ని గగ్గోలు పెట్టేసుకుని అమ్మో ఇది చేసేమో అది చేయలేదేమో లేకపోతే భగవంతుడు మనం ఏమైనా అనేస్తాడేమో మనం ఈ తప్పు చేసేమేమో అయ్యో 6వ తారీఖు చేస్తున్నామా 7వ తారీఖు చేస్తున్నామా 6వ తారీఖు చేయాల్సింది 6వ తారీఖు చేస్తున్నామా 6వ తారీఖు చేయాల్సింది 2 రోజులు చేయండి అది ఏ గొడవ మంచిది అధికస్య అధికం ఫలం అంతే. కాబట్టి అందరం ఒకటే అది ఇప్పుడు 6వ తారీఖు ఏదో ఊరు వెళ్తారు కుదరదు ఏర్పాటు చేసుకున్నవే స్వామికి 2 రోజులు చేయండి ఇప్పుడే చెప్పాను అధికం ఫలం ఏం పర్వాలేదు ఇబ్బంది ఆ స్వామి యొక్క అనుగ్రహం మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.